జగన్మోహన్ రెడ్డి అధికార దాహానికి దళితులు బలవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సమయంలో ఆ రోజు సత్యంబాబు అయోషా మేరా కేసులో సత్యంబాబు అనే ఒక దళితుడిని అన్యాయంగా అరెస్ట్ చేసి అతని జీవితాన్ని పూర్తిగా కోల్పోయే విధంగా చేసినటువంటి పరిస్థితి గతంలో ఉంటే, ఈ కోడి కత్తి పేరుతో, ఎందుకంటే 2018 నాడు జరిగినటువంటి సంఘటన, విశాఖపట్నం ఎయిర్పోర్ట్ వేదికగా జరిగిన సంఘటనలో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి కోడికత్తి డ్రామా ఒకటి ఆడిపించి ఆ రోజు జరిగినటువంటి ఏదైతే అధికారం కోసం కోడికత్తి సీన్ను బలి చేసినటువంటి విధానం చూస్తూ ఉంటే, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి జరిగినటువంటి గాయం ఉన్నటువంటి ఇంచులన్నీ ఆయన వేయించుకున్న కుట్లన్నీ, దాంతోపాటుగా ఆ రోజు ఆయన స్టేట్మెంట్ ఇస్తూ, ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఫెయిత్ ఇన్ ఏపీ గవర్నమెంట్, దట్స్ వై ఐ ప్రిఫర్ నాట్ టు గెట్ ఎనీ ట్రీట్మెంట్ అట్ విశాఖపట్నం యాజ్ ఐ వాజ్ అప్రిహెన్సివ్ దట్ అఫీషియల్స్ ఆఫ్ ఆన్ ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ గవర్నమెంట్ మే కాజ్ హార్న్ టు మీ అండ్ ఐ మే ఆల్సో మీట్ ద ఫేట్ యాజ్ జయలలిత. అంటే జయలలిత గారిలాగా నాకు ఏ విధంగా జరిగిందో అక్కడ, అదేవిధంగా ఇక్కడ జరగబోతా ఉంది. అలాంటి సందర్భంలో ఈ ప్రభుత్వం మీద నాకు నమ్మకం లేదు కనుక, ఈ ప్రభుత్వం మీద నమ్మకం లేకుండా నేను హైదరాబాద్కి వెళ్తా ఉన్నాను. హైదరాబాద్లో కూడా ఈయన భుజానికి గాయమైతే న్యూరో సర్జరీ దగ్గరికి వెళ్ళినటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే, ఈ డ్రామాని ఏ విధంగా రక్తి కట్టించాలనే దాని మీదే జగన్మోహన్ రెడ్డికి ఆలోచన ఉంది. దాంతోపాటుగా ఏదైతే వెస్ట్ బెంగాల్లో కాలుకి ఫ్రాక్చర్ వేసుకొని మమతా బెనర్జీ గారు ఏ విధంగా అయితే వెళ్ళారో, అదేవిధంగా కోడికత్తి ద్వారా జగన్మోహన్ రెడ్డి కూడా అధికారం కోసం పూర్తి స్థాయిలో ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు కోడికత్తి సీన్ కుటుంబం మొత్తం మొత్తుకుంటా ఉంది. 4 సంవత్సరాలు అయింది కోరు ఎన్ఐఏ ద్వారా నడుస్తూ ఉంది. ఈరోజు కొత్తగా జగన్మోహన్ రెడ్డి చిలకల పలుకులు పలుకుతూ ఉన్నాడు. ఏమని, ఆ రోజు కుట్ర కోణాన్ని చూడకుండా దాడి కోణాన్ని మాత్రమే చూశారు, దానివల్ల నాకు న్యాయం జరగలేదు, దాని వెనుక ఉన్నటువంటి కుట్రను వెలికితీయాలని 4 సంవత్సరాల తర్వాత ఇప్పుడు పిటిషన్ వేసి ఏదైతే కోర్టుకి ఏ విధంగా, ఎందుకంటే ఆయన కేసుల మీద ఈడీ అటాచ్మెంట్స్ మీద ఉన్న కేసులను ఏ విధంగా ఫోర్గో చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడో, అదేవిధంగా ఈరోజు కూడా జగన్మోహన్ రెడ్డి చేస్తున్న విషయాన్ని మనందరం కూడా అర్థం చేసుకోవాలి. దురదృష్టం ఏంటంటే, జగన్మోహన్ రాజకీయ ఎత్తుగడలన్నిటికీ కూడా బలయ్యేది, వారి కుటుంబానికి కానీ బలయ్యేది దళితులు. వారితో పాటు అధికారం కోసం అవసరమైతే తన బాబాయ్ వైఎస్ వివేకాన్ని కూడా హత్య చేయించి దాన్ని కూడా రాజకీయంగా వాడుకున్నటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి యొక్క నైజాంలో ఉందనే విషయం కూడా మనందరం అర్థం చేసుకోవాలి. ఇక్కడ వాటితో పాటు ఈ దళితుల మీద ఆయన ఎందుకు పగబట్టాడో అర్థం కావటంలా. ఆ రోజు సత్యంబాబు దళితుడే, ఈరోజు ఎవరైతే కోడికత్తి సీను దళితుడే. జగన్మోహన్ రెడ్డి పూర్తిగా దళితుల మీద ఏ విధంగా అక్కసు వెలగక్కుండా ఉన్నటువంటి పరిస్థితి, దాంతోపాటుగా దళితులను ఈరోజు బలి చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే, జగన్మోహన్ రెడ్డికి అధికారంలోకి వచ్చిన తర్వాత వరప్రసాద్ శిరోముండనం కేసు దగ్గర నుంచి మొదలుపెట్టి, అదేవిధంగా దళిత బాలికని అత్యాచారం చేసి పోలీస్ స్టేషన్ దగ్గర పడేసినటువంటి పరిస్థితి, ఆఖరికి ఏ విధంగా దిగజారినటువంటి పరిస్థితి చూస్తున్నామంటే, సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి ఏదైతే డోర్ డెలివరీ చేసినటువంటి ఆనంద్బాబు వరకు తీసుకున్న సందర్భం కానీ, అదేవిధంగా డాక్టర్ సుధాకర్ విషయంలో కానీ, అయ్యే కాకుండా అనేక అంశాల్లో మొన్న డాక్టర్ అచ్చెన్న హత్య కేసు విషయంలో కానీ, ఇవన్నీ కూడా ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినట్టు పులుల్ని బలివ్వరు మేకల్ని బలిస్తారు, ఎందుకంటే దళితులనే బలి చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఉంది. దాంతోపాటుగా అడుగుతూ ఉన్నాం, ఈరోజు రైతాంగం అంతా కూడా ఏదైతే 40 లక్షల పైగా కౌలు రైతులుంటే దానిలో 80% పైగా దళితులు ఉన్నటువంటి పరిస్థితి, వాళ్ళకి ఈరోజు కొత్తగా ఒక రూల్ తీసుకొచ్చేసి సీసీఆర్సీ అని, దానిలో ఎవరైతే సంతకం పెట్టి ఆ రైతు కౌలు రైతుకి ఇస్తే తప్ప రుణం రాని పరిస్థితి. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం 2018-19లో దాదాపు 4000 కోట్ల రూపాయలు ఆ రోజు రుణంగా ఇస్తే, ఈరోజు దాన్ని 1500 కోట్ల రూపాయలకి దిగదాచినటువంటి పరిస్థితి, ఎందుకంటే దళితులు పూర్తిగా అన్యాయం చేయడానికి ఆయన కుట్రబడినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఇంకో పక్క లిడిక్యాప్ భూములు, ఎందుకంటే భూమి కొనుగోలు పథకం ఎలాగూ లేదు, కనీసం లెదర్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా దుర్గిలో కానీ నెల్లూరులో కానీ ఏదైతే భూములు దళితులకు ఇచ్చారో ఆ దళిత భూములను కూడా ఈరోజు పూర్తిగా అన్యాక్రాంతం చేస్తూ ఇళ్ల స్థలాలకు ఇచ్చినటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే, జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా ఎందుకంటే దళితుల మీద పగబట్టినటువంటి పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాం. దాంతోపాటు 23 ప్రోగ్రాంలు రద్దు చేయటం కానీ,
ఆఖరికి అంబేద్కర్ గారి పేరు కనపడకూడదు వినపడకూడదు అన్నట్టుగా విదేశీ విద్యకు తీసేసి ఆయన పేరుని తీసేసినటువంటి పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాం. అదే కాకుండా బెస్ట్ అవైలబుల్స్ స్కూల్స్ రద్దు చేయడం, దాంతోపాటుగా అంబేద్కర్ స్మృతివనం పేరుతో 25 ఎకరాల పైగా ఇక్కడ ఏర్పాటు చేసిన దాన్ని అవన్నీ కూడా తీసేసి ఈరోజు ఏదో కేవలం కంటి తుడుపుగా చర్యలుగానే ఈరోజు విగ్రహాలు పెడతా ఉన్నటువంటి పరిస్థితి. దళితులకు రక్షణ కల్పించట్లేదు, దళితుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టలేదు, దళితులకు భూమి కొనుగోలు పథకం కానీ అదేవిధంగా సప్లైన్ నిధులు కానీ అన్నిటిని కూడా డైవర్ట్ చేసినటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే దళితులకు ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి పనిగట్టుకొని ఈరోజు ఇవన్నీ కూడా దూరం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. దాంతోపాటుగా ఒకటే అడుగుతూ ఉన్నాం, ఈ కోడికత్తి బాధితుడిని ఎప్పుడు విముక్తి చేస్తావు? నువ్వు వెళ్తే కదా, నువ్వు వెళ్ళి కోర్టుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి. గతంలోనేమో ఈ ఏది ఆంధ్రప్రదేశ్ పోలీసుల మీద నమ్మకం లేదు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వైద్యం మీద నమ్మకం లేదు, ఇవన్నీ నమ్మకం లేకుండా సరాసరి ఎయిర్పోర్టు అధికారులు ఆ రోజు అక్కడ ఉన్నటువంటి వైద్య సిబ్బంది కూడా చాలా చిన్నది, దానిలో ఎటువంటి విష పదార్థాలు కానీ విషపూరితమైనటువంటి ఇది కూడా లేదని సర్టిఫై చేసిన తర్వాత కూడా కేవలం ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని అల్లరి చేయడం కోసం హైదరాబాద్ వెళ్ళి ఈరోజు మళ్ళీ తిరిగి ఇక్కడే పెట్టండి, ఇక్కడే విచారణ చేయండి, ఆ విచారణ కూడా కుట్రకోణం దాగి ఉన్నదనే విషయం విధంగా మాట్లాడుతూ ఉన్న పరిస్థితి చూస్తూ ఉంటే వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగిన తర్వాత ఈ ప్రభుత్వం మీద నమ్మకం లేదు, సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వెస్టిగేషన్ కావాలని కోరినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు దాన్ని విత్డ్రా చేసుకొని ఇక్కడే విచారణ చేయాలనే పరిస్థితి అంతా కూడా జగన్మోహన్ రెడ్డి ఏరు దాటాక తెప్పదగలేసే రకంగా తయారైనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే 4 సంవత్సరాలు పైగా ఏ కోర్టులకు హాజరవ్వకుండా ఇన్ని కేసుల్లో ఉన్నటువంటి ముద్దాయి ప్రపంచంలో ఎవరైనా ఉన్నారంటే ఒక జగన్మోహన్ రెడ్డి తప్ప వేరే ఎవరు లేరు. ఈరోజు ఒకటి అడుగుతూ ఉన్నాం, కోడికత్తి సీన్ తల్లిదండ్రుల యొక్క ఘోష మీ తాడేపల్లి ప్యాలెస్కి వెళ్తుందా లేదా? వారి కన్నీరు సముద్రంలో ఇంకిపోతూ ఉన్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఆ తల్లిదండ్రులు కనీసం అపాయింట్మెంట్ కోసం నీ దగ్గరకు వచ్చి నువ్వు హాజరైతే అతను విముక్తులవుతాడు. ఎందుకంటే సెంట్రల్ జైల్లో 4 సంవత్సరాల నుంచి మగ్గిపోతున్నటువంటి ఎవరైతే కోడికత్తి సీన్ ఉన్నారో అతని విముక్తి కల్పించాల్సినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి దగ్గరకు ఉంది. దాంతోపాటు ఈ డ్రామా, ఎందుకంటే ఇంకెన్ని డ్రామాలు చూడాలో, రేపు రాబోయే రోజుల్లో ఎన్నికలు వస్తూ ఉన్నాయి. ఆ ఎన్నికల్లో మరి గతంలో అయితే వైఎస్ వివేకాన్ని హత్య చేసి రాజకీయ లబ్ధికి వాడుకున్నారు, కోడికత్తితో చేయించుకున్నారు, రేపు రాబోయే రోజుల్లో మీ ఐపాక్ టీమా లేకపోతే ఎవరైతే ప్రశాంత్ కిషోర్ ఇచ్చేటటువంటి డ్రామా కొత్త డ్రామా ఏంటి, ఎవరు బలవపోతున్నారో కూడా ముందుగా తెలియజేస్తే వాళ్ళన్న కనీసం జాగ్రత్తగా ఉంటారు. ఎందుకంటే బాబాయ్ లేరు, అబ్బాయి లేరు, లేకపోతే ఇంకోటి లేరు, మేనమామలన్నా దళితులన్నావు, వాళ్ళన్నావు, వీళ్ళన్నావు, నా దళితులన్నావు, వాళ్ళని బలి చేస్తూ ఉన్నావు, రేపు బలిగా పోయేది ఎవరనేది ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. దాంతోపాటుగా ఈ ప్రధానంగా ఈ కోడికత్తి కేసుకు సంబంధించి ఎన్ఐఏ ఏర్పాటు చేసినటువంటి కోర్టుకు నువ్వు ఎందుకు వెళ్ళలేదు? వెళ్ళి ఇమీడియట్గా విముక్తిని చేయాల్సినటువంటి అవసరం ఉంది. దానిలో ప్రభుత్వ అధికారంలో 4 సంవత్సరాలు నువ్వు ఉన్నావు, కుట్రకోణం దాగి ఉందంటున్నావు, ఆ కుట్రకోణాన్ని కూడా ఛేదించలేని పరిస్థితిలో నీ వ్యవస్థ ఉందంటే ఏ విధమైనటువంటి, అంటే గతంలో నువ్వు చెప్పినట్టు ఆంధ్రప్రదేశ్ పోలీసుల మీద నీకు నమ్మకం లేకపోతే ఈ పోలీసుని తీసుకెళ్లి హైదరాబాద్ పంపించి తెలంగాణకి తెలంగాణ పోలీసుని ఇక్కడ తెప్పించుకో, ఎందుకంటే నీకు ఆ పలుకుబడి ఉంది కాబట్టి ఆ విధంగా చేయి తప్ప ఈ డ్రామాలన్నీ కట్టిపెట్టి దళితుల రక్షణ కోసం నువ్వు ప్రత్యేకంగా, ఎందుకంటే మాస్క్ అడిగితేనేమో ఒక డాక్టర్ని చంపేశావు, అదేవిధంగా ఇంకేదో దానికోసం ఇంకోళ్ళని చంపేశావు, అదేవిధంగా శిరోముండనాలు చేపిస్తూ ఉన్నావు, డోర్ డెలివరీలు చేపిస్తూ ఉన్నావు, వీటికి ముగింపు ఖచ్చితంగా నువ్వు పలపకపోతే నీ అధికారాన్ని ముగింపు పలకడానికి దళితులు సిద్ధంగా ఉన్నారు. ఆ విధంగా నువ్వు కూడా సిద్ధపడవలసిందిగా జగన్మోహన్ రెడ్డిని హెచ్చరిస్తూ కోడికత్తి సీన్కి తన తల్లిదండ్రులకి, వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులకి ఆ ఏదైతే వారు పడుతున్నటువంటి బాధాతప్త హృదయాల్ని ఏ విధంగా కాపాడాలి, ఏ విధంగా రక్షించాలి, వాళ్ళకి ఏ విధంగా సాయంగా ఉండాలనేది ఆలోచన చేయవలసిందిగా జగన్మోహన్ రెడ్డిని డిమాండ్ చేస్తూ ఈ డ్రామాలు కట్టిపెట్టకపోతే ఖచ్చితంగా నీ ప్రభుత్వాన్ని కట్టిపెట్టే రోజు దగ్గరలో ఉందని హెచ్చరిస్తూ ఉన్నాం.